హ్యాపీ బర్త్డే. ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఇలాంటి బర్త్డే వీడియో జస్ట్ వన్ క్లిక్ లో ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్తో. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బర్త్డే ఉంటే చాలా తక్కువ టైంలో మనం ఈజీగా ఇలాంటి బర్త్డే వీడియో సింపుల్గా ఎడిట్ చేసేయచ్చు జస్ట్ విజన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి. ఓకే, సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ నేను లేటెస్ట్గా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో బర్త్డే టెంప్లేట్ విఎన్ కోడ్ 4 అని ఉంటుంది. ఓకే, సో ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు స్క్రీన్షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి మీ గ్యాలరీలోకి. దాన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్నాను. నేను ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇక్కడ స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఇమేజ్, క్యూఆర్ కోడ్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని స్కాన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను స్కాన్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా స్కాన్ చేస్తే టెంప్లెట్ అనేది ఈ విధంగా అన్లాక్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు స్కాన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నేను ఈ టెంప్లెట్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా మీరు 5 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే. అండ్ మనకి ఇక్కడ ఈ ఫోటో అనేది కొంచెం ఇక్కడ క్రాప్ అయింది కానీ కాబట్టి ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా దీన్ని ఈ రేంజ్లో ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ దాన్ని ఈ ఫోటోని కూడా కొంచెం క్రాప్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అన్ని ఫొటోస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో దీనికి కావాలంటే దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాల్సిన ఫొటోస్ అన్నింటిని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. మనకు వీడియోలోనే కూడా సాంగ్ ఉంటుంది, లేదా మీరు వేరే సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్యూషన్ 1080p 4K వరకు ఆప్షన్ ఉంటుంది. సో మీరు 1080p సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటాను. దీన్ని ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చి 50-60 ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.